For more latest interviews, please subscribe our TDL Interviews channel and press bell icon to get more latest updates. Bollywood lo kuda raninchar. Bollywood lo ante Saregamapa was my అది చిన్నప్పటి నుంచి డ్రీమ్ ఉండేది సారేగామపాలో పార్టిసిపేట్ చేసి ఇక్కడ పాడుతా తీయగా ఎలాగో అక్కడ సారేగామపాల డెఫినెట్లీ అంటే అది ఒక ఎప్పుడైతే నేను చూడడం మొదలు పెట్టానో దాన్ని అప్పటి నుంచి నేను అరే దీంట్లో వెళ్ళి పాడాలి దీంట్లో వెళ్ళి పాడాలి ఎందుకంటే నాకు సోను నిగం చాలా ఇష్టం అండ్ అట్ ద సేమ్ చాలా హ్యాండ్సమ్గా కూడా ఉంటారు కానీ ఏమైందంటే సోను నిగం ఎప్పుడైతే యాంకరింగ్ చేశారో అప్పుడు నేను వెళ్ళలేకపోయాను బట్ ఇంకొక బ్లెస్సింగ్ ఏంటంటే షాన్ ఉన్నప్పుడు షాన్ నాకు ముందు సోను నిగం అంత నచ్చకపోయినా ఇంప్రెషన్ లేకపోయినా అంటే నచ్చకపోయినా అంటే లైకింగ్ అంత లేకపోయినా వెన్ ఐ మెట్ హిమ్ పర్సనలీ హీస్ వెరీ గుడ్ దెన్ ఐ రియలీ స్టార్టెడ్ లైకింగ్ హిమ్ ఎందుకంటే వెరీ డౌన్ టు ఎర్త్ అండ్ వెరీ వెరీ నైస్ పర్సన్ దాని తర్వాత హీ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ మై అది ఎప్పుడండి మీరు ఏం ఏం చేసేటప్పుడు అది 2003లో ఫస్ట్ టైం అంటే ఫస్ట్ పాడుతా తీగ చేశారా ఫస్ట్ సారిగా ఫస్ట్ పాడుతా తీగనే పాడుతా తీగ పాడుతా తీగ చేశాను పాడుతా తీగ అయిన తర్వాత ఇన్ఫాక్ట్ మీరు ఫస్ట్ ఏమో మన తెలుగు వారిలో వెళ్ళి అక్కడ సారిగమపాల చేయడం యాక్చువల్లీ షాన్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారు షెడ్యూల్ అప్పుడు ఫ్రమ్ సౌత్ ఐ వాజ్ ఫస్ట్ పర్సన్ దానికన్నా ముందు సోను నిగం ఉన్నప్పుడు నాకు తెలిసిన మటుకు విజయలక్ష్మి గారు అండ్ గోపిక పూర్ణిమ దే వెంట్ ఇన్ సోను నిగం బట్ ఫ్రమ్ మేల్స్ ఐ థింక్ ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు గో ఫ్రమ్ తెలుగు వాళ్ళు సో అలా జర్నీ అక్కడ సారేగామపాలో వాజ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట ఎందుకంటే అక్కడ హిందీ వాళ్ళల్లో మనకు ఒక చిన్న ఇంప్రెషన్ ఉంటుంది అరే సౌత్ నుంచి వెళ్తే మనకి ఎలా ట్రీట్ చేస్తారు వాళ్ళని బట్ నిజంగా నాకు అలా ఏమనిపించలే అంటే పర్సనలీ నా ఎక్స్పీరియన్స్లో చాలా మంచి మంచి ఎక్స్పీరియన్స్ ఎదురయ్యాయి చాలా ఎన్కరేజింగ్ ఎక్స్పీరియన్స్ ఎదురయ్యాయి ప్రాబబ్లీ ఐ డోంట్ నో వై అంటే చాలామంది నేను తెలుగు వాడిని అనుకోలేదు అక్కడ నేను నా అపీరెన్స్ వైజ్ కానీ లేకపోతే నాకు కేంద్రీయ విద్యాలయాలు చదువుకున్నాను కాబట్టి హిందీ బాగా ఆటోమేటిక్గా బాగా వచ్చు కాబట్టి వాళ్ళు నన్ను తెలుగు వాళ్ళు అనుకునేవారు కాదు బై డిఫాల్ట్ షాన్ కూడా నాతో అంటుండే అరే యార్ తుమ్ సాందీప్ తుమ్ బంగాలియో కాదు బంగాలియో తుమ్ బాచ్చు బాచ్చి హోతా హమారే ఇస్మే బంగాలియో నై దాదా మే తెలుగు అరే తెలుగు తుమ్ ఆయా క్యా అచ్చా బాధ అచ్చా కాదు సో అలా ఎక్స్పీరియన్స్ కొన్ని ఎదురు అవుతూ ఉండేవి అండ్ అక్కడ ఒక 6 ఎపిసోడ్స్ గెలిచాను అక్కడ 6 ఎపిసోడ్స్ తర్వాత కంటిన్యూస్ అప్పుడు ఏంటంటే వింబుల్డన్ సిరీస్ లాగా ఉండేది అక్కడ ఇండియన్ ఐడల్ వచ్చిన తర్వాత మొత్తం ప్యాటర్న్ చేంజ్ అయిపోయింది సారేగమపాద కూడా బట్ దానికన్నా ముందు ఒక 4 సేమ్ పాడుతుంది ఇక ట్రెడిషనల్ కాన్సెప్ట్ 4 పార్టిసిపెంట్స్ అలా అవుతుండేది అండ్ ఎవరు ఎన్ని ఎపిసోడ్స్ గెలిస్తే ఒకటి ఎన్ని ఎపిసోడ్స్ గెలిస్తే కొత్త వాళ్ళు వస్తారు వింబుల్డన్ టైప్లో సో అలా 6 ఎపిసోడ్స్ కంటిన్యూస్ గెలిచాను అక్కడ అండ్ అది ఒక చాలా అద్భుతమైన అప్పుడు ఎలాంటి పాటలు పాడారు మీ ఫేవరెట్ మన్నాడే గారు కిషోర్ కుమార్ గారు మొహమ్మద్ రఫీ గారు చౌదవిక చాంద్ అండ్ మన్నాడే గారు వ్యామేరే ప్యారే వతన్ అండ్ కిషోర్ కుమార్ మన్నాడే యక్షత్రు నార్కర్ కేసింగ్ గారు అవన్నీ అన్ని ఆల్మోస్ట్ మంచి మంచి పాటలు పాడడానికి అవకాశం దొరికింది నాకు మాకోసం ఏదైనా వన్ ఆఫ్ దోస్ ఫేవరెట్ సాంగ్ యక్క చతుర నార్ కర్ కే సింగార్ యక్క చతుర నార్ కర్ కే సింగార్ మెర మన కే ద్వార యా ఘుసత్ జాత్ హమ్ మరత్ జాత్ అర్ చతుర నార్ కర్ కే సింగార్ పరిస పద సరిగా గరి సదప పమ గరి చతుర నార్ కర్ కే సింగార్ హరోధం అయ్యో హరోధం ఏ హరోధం ధామ్ ధామ్ రోక్ హుం 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 బల 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 రే బల 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 రే బల 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 రే ఎక్
చతుర్ నార్ బడి హోషియార్, ఎక్ చతుర్ నార్ బడి హోషియార్, అపనే హీ జాల్ మే ఫసత్ జాత్, హమ్ హసత్ జాత్, అర్ ఎక్ చతుర్ నార్ బడి హోషియార్. వెరీ నైస్. అంటే ఇద్దరిని మిక్స్ చేసి మాకు కలకలపు చూపించారు అన్నమాట. యాక్చువల్లీ ఈ పాట పాడమని వినోద్ రాఠోడ్ గారు జడ్జెస్ చాయిస్ రౌండ్లో అడిగారు అనమాట. ఆప్ మన్నాడే జేసే గాతే మేసే ఆర్ కిషోర్ కుమార్ జేసే గాతే మేసే దోనో రంగ్ దిఖాయి అని. సో ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ నాకు. అండ్ నాకు కొంచెం ఏంటంటే మిమిక్రీ చేయడంలో కూడా కొంచెం బాగా ఇష్టం ఉంటూ ఉంటుంది అనమాట సాధారణంగా. అంటే విచ్ ఎవర్ సాంగ్ ఐ గెట్, ఏదైనా పాట కొంచెం డిఫరెంట్గా వస్తే బాగుంటుంది అన్న ఒక దృక్పథం తాపత్రయం ఉంటూ ఉంటుంది. సో దాట్ వే ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు షోకేస్ మై అదర్ టాలెంట్. మరిన్ని లేటెస్ట్ ఇంటర్వ్యూస్ కోసం టీడీఎల్ ఇంటర్వ్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.